నమస్కారం సార్ శ్రీమాత్రమ సార్ కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో జాతక రీతి ఎలా ఉండబోతుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి వీళ్ళకి ప్రతి మనిషికి నేను హ్యాపీగా ఉన్నాననే ఫీలింగ్ ఒకటి ఉంటుంది చూసారా అవును ఈ మాసంలో వీళ్ళకి హ్యాపీనెస్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ ఎందుకంటే ఇక్కడ వీళ్ళ డిజైర్స్ నెరవేరబోతున్నాయి ఈ యొక్క మాసంలో ఓకే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ డిజైర్స్ నెరవేరుతాయి అందులో డౌట్ ఏం లేదు అలాగే కొన్ని బిజినెస్ రిలేటెడ్ మూలంగా ధనయోగం వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది అంటే అది కూడా ఎట్లాగా విదేశాలకి అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేవారికి కానివ్వండి ఓకే అలాగే మనకి మరొకటి ఏంటంటే విదేశీ సంబంధంగా ఏదైనా జాబ్స్ చే మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి టెలిఫోన్ రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యవర్తిత్వంగా చేసే ఈ విషయాలు డబ్బులు వస్తాయి వీళ్ళకి మెయిన్గా ఓకే అలాగే ఎప్పటి నుంచో ఇక్కడ చూసినట్లయితే కాంబినేషను ప్రభుత్వ సంబంధంగా ఉద్యోగం చేసేటువంటి వారికి చేంజెస్ అది కర్కాటకం వారికి వర్తిస్తుంది వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే వాళ్ళ మార్పు కోసం వీళ్ళు చేసే ప్రయత్నం ఫలిస్తుంది చూసుకున్నట్లయితే సో ఎనీవే ఇక్కడికైనా చూసుకున్నట్లయితే కొంతవరకు అదృష్టం కొద్దీ ధనం రావడం కానివ్వండి విదేశీ సంబంధంగా సక్సెస్ అవ్వడం కానివ్వండి విదేశాలకు వెళ్ళి వచ్చేటువంటి ఛాన్సెస్ పెరగడం కానివ్వండి అండ్ అనుకున్న పని అనుకున్నట్టుగా డిజైర్ అండ్ హ్యాపీనెస్ పెరగడం కానివ్వండి మనం ఖచ్చితంగా చూడవచ్చు అలాగే గురుగారు దాంతోపాటు బిజినెస్ అండ్ జాబ్ రిలేటెడ్ ఎలా ఉండబోతుంది వీళ్ళకి జాబ్ రిలేటెడ్ విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇందాక నేను చెప్పినట్టుగా విదేశీ సంబంధంగా బాగుంది అందులో డౌట్ లేదు అండ్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎవరైతే ట్రై చేస్తూ ఉంటారో వారికి బాగుంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈ మాసంలో కొన్ని నిర్ణయాలు అలా తీసుకుంటారు అంటే కొన్ని కొంత ఫ్రీ చేయాలి కొన్ని కొన్ని విషయాల్లో ఫ్రీ చేయాలి ఇట్లాంటి నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటారు అండ్ అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ దశమ స్థానంలో ఉన్న కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే ఈ క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉంటారు కదా కొంతమంది అంటే ఎట్లాగా యూట్యూబ్ మేకర్స్ కావచ్చు యాంకరింగ్ చేసేవారు కావచ్చు లేనట్లయితే సినిమా ఫీల్డ్ వాళ్ళు కావచ్చు ఎందుకంటే కర్కాటక రాశి ఏర్పడింది సహజంగా కర్కాటక రాశిలో కళాత్మక రంగాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు రాశి ఆ లగ్నం మనది ఇంకా లగ్నానికి బాగా పనిచేస్తుంది సో ఈ కళారంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాకపోతే కాంపిటీషన్ కూడా ఉంటుంది అక్కడ బట్ అవకాశాలు రావడం ఆ కాంపిటీషన్స్లో గెలవడం ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే గురుగారు ఈ రాశి వారికి ఏ విషయాల్లో కలిసి వచ్చే అవకాశం ఉందంటారు విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ అన్ని విషయాల్లో కలిసి వస్తుందండి ఎందుకంటే నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను సక్సెస్ రేటు రాశికి అధికంగా ఉంది ఈ మాసంలో ఓకే అదొకటి రెండోది ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వ్యాపార సంబంధంగా రవి ఎప్పుడైతే మారుతాడో మనకి కర్కాటకానికి ద్వితీయాధిపతి మన ఫిబ్రవరి పద్నాలుగో తేదీ నుంచి కుమ్మంలోకి మారుతాడు ఎప్పుడైతే ఫిబ్రవరి పద్నాలుగో తేదీ నుంచి ఆరు పదిహేనో తేదీ నుంచి మారుతున్నాడో పద్నాలుగు పదిహేను మధ్యలో మారుతాడు యాక్చువల్గా మారుతున్నాడో అప్పటి నుంచి ఏమవుతుందంటే వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అప్పటివరకు ఆ రకంగా ఉంటుంది అక్కడి నుంచి పెరుగుతుంది ఆ రకంగా ఆఫ్టర్ అంటే ఒక సెవెన్ రోజుల తర్వాత నుంచి బాగుంది ఇంకా ఫైనాన్షియల్గా అని కూడా చెప్పుకోవచ్చు మనం ఆ రకంగా లక్ కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ ఫిబ్రవరి మాసంలో ఈ రాశి వారికి ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటారు జాగ్రత్త చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడ గమనించినట్లయితే ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క కర్కాటకం వారికి సంతాన సంబంధించిన విషయాల్లో ఫస్ట్ లేదా ఒక్కొక్కసారి చూడండి సంతానము అండ్ తండ్రికి సంబంధించిన విషయాల్లో ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే భాగ్యాధిపతి ఉన్నటువంటి స్థితి కర్కాటకం వరకు భాగ్యాధిపతి ఉన్న స్థితి అష్టమంలో పడింది అలాగే పంచమాధిపతి కూడా ఇలా ఆరులో ఉన్నాడు అండ్ పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం సంతానం విషయంలోని అండ్ తండ్రికి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే ఒక్కొక్కసారి తల్లిదండ్రులు ఇష్టపడతారు పలానా అమ్మాయిని కానీ పలానా అబ్బాయిని కానీ ఈ పలానా వాళ్ళకి చేద్దామని ఆ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన స్థితి ఉంది అంతేగాని అది కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదు కొద్దిగా కనిపిస్తుంది అంతే అంతకుమించి పెద్ద ప్రాబ్లం ఏం లేదని చెప్పి మనం అనుకోవచ్చు ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఏ రెమెడీ చేసుకుంటే కలిసి వచ్చే అవకాశం ఉందంటారు పర్టికులర్గా ఏంటంటేనండి ఇక్కడ పంచమ స్థానంలో కేతు ఉన్నాడు పంచమాధిపతి ఆరులో ఉన్నాడు అందుకని ఫస్ట్ కేతు గ్రహం దగ్గర దీపారాధన ప్లస్ గణపతి గణపతిని తలుచుకుంటే చాలా మటుకు పనులన్నీ క్లియర్ అవుతాయి అంటే అది అట్లాగా మనం ముందుగా తెలుస్తుంది మనకి ఇక్కడ ఏదో డిఫరెంట్ ఇబ్బంది ఉంది అని ఒక్కసారి గణపతిని తలుచుకొని ఆ ప్రాబ్లం ఫేస్ చేసుకోవచ్చు అంటే క్లియర్ చేసుకోవచ్చు రెండవది ఏంటంటే కాళికామ వారి యొక్క అష్టోత్తరాలు చదువుకోవడం ది బెస్ట్ ఓకే ఇవి ముఖ్యంగా చేసుకోవాలి దీంతోపాటు గోశాలలో నల్ల గోవు ఉంటాయి కనుక నల్లగోవుకి పిడికి బెల్లం తినిపించినా కూడా మంచి ఫలితాలు వస్తాయి ఒక నల్లగోవు కనబడలేదు వీళ్ళకి ఎక్కడా కనబడలేదు మామూలు గోవుకు కూడా పెట్టవచ్చు కాకపోతే నల్లగోవు పెడితే మరింత విశేషమైన ఫలితాలు వస్తాయి అని చెప్పి చెప్పచ్చు దేశీవాళి గోవుకాయ ఉండాలి దేశీవాళి గోవుకాయ ఉండాలి ఇంకొక చిన్న జాగ్రత్త ఏంటంటే ఇక్కడ పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తూ ఉంటారు లేదా ఒక్కొక్కసారి ఇంట్లో కొన్ని పూజలు చేస్తూ ఉంటాం అందులో మనం అనాలోచితంగా కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం అటువంటివి చేయకూడదు పర్టికులర్గా ఈ మాసంలో ఇది చూసుకోవాల్సిన పరిస్థితి ప్రతి రాశికి ప్రతిదీ అయినా ఒడిదుడుకులు ఉంటాయి అన్నీ మంచిగా ఉంటాయి చెడు ఉంటుంది వాటిని అన్నీ చూసుకొని సరి చేసుకుంటేనే బాగుంటుంది జీవితం అంతా బాగుంటుంది అందరూ చూడాలి అందరు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి దాన్ని ఫాలో అవ్వండి దాంతోపాటు అందరూ తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు కంపల్సరీ షేర్ చేయండి మీరు చూడండి మీరు నలుగురు చెప్పండి చాలా ధన్యవాదాలు శ్రీమాత